బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని బారాషాహి దర్గాలో భక్తి శ్రద్దలతో ప్రార్థనలు జరిగాయి. అధిక సంఖ్యలో విచ్చేసిన ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే బక్రీద్ పండుగ సందర్భంగా బారాషాహి దర్గాను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్లు, ఇతర ముఖ్య నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రజలందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరి సహకారంతో భవిష్యత్తులో బారాషాహి దర్గా అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. త్యాగానికి ప్రతిరూపమైన బక్రీద్ పండుగ అందరి ఇళ్లలో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు. ముందుగా దర్గాకు విచ్చేసిన ఎంపీ, మంత్రులకు, నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. వారి వెంట ముస్లిం మత పెద్దలు, ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీ సోదరులకు, వాళ్ళ కుటుంబాలకు, ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జిల్లాలో సీనియర్ మంత్రి అయినటువంటి పొంగూరు నారాయణ గారు, మా అజీజ్ బాయ్ గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చి వారందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. ఈ పండుగ శుభ సందర్భంలో వారందరికీ మేలు కలగాలని, అల్లా వారందరికి కూడా మేలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. గతంలో అనేక సందర్భాల్లో బక్రీద్ నమాజుల్లో ఈ యొక్క ఈద్గా ప్రాంతానికి వచ్చి ఇక్కడ అనేక సార్లు ప్రార్థనలు చేశాం. బారాషాహి దర్గా ఉత్సవాల్లో కూడా అనేక సందర్భాల్లో పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా మా కుటుంబంలో ఆనం వివేకానందరెడ్డి గారికి ముస్లిం సోదరుల పట్ల, ఆ కుటుంబాల పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఈ యొక్క డెవలప్మెంట్లో ఆయన పాత్ర మొదట్లో చాలా ఉండేది. అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి నిధులు కూడా మంజూరు చేయించడం కూడా జరిగింది. తర్వాత అజీజ్ బాయ్ గారు మేయర్ గారు రావడం, నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా రావడం ఇంకా దీన్ని అభివృద్ధి చేసేదానికి మంచి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈరోజు ఇంకా కూడా చేయాల్సింది ఉంది. గతంలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే నిలిచిపోయి ఉన్నాయి. మధ్యలో ఇవాళ అందరం కలిసి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరింత అభివృద్ధి ఈ యొక్క బారాషాహి దర్గా ప్రాంతాన్నంతా, ఈ ఈద్గా ప్రాంతాన్నంతా కూడా ముస్లిం మైనారిటీ సోదరులకు భవిష్యత్తులో మరింత మెరుగైనటువంటి వసతులు సేవలతో చేయడం, అభివృద్ధి చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి తరఫున, ప్రభుత్వం తరఫున, మా అందరి తరఫున బక్రీద్ శుభాకాంక్షల్ని సోదరులకు, సోదరీమణులకు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరి సోదరు మనందరికీ యొక్క నా యొక్క శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ సకల ఐశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఉండాలని అల్లాని కోరుకుంటున్నాను. ఈరోజు నేను, మంత్రివర్యులు రామనారాయణ గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ మున్సిపల్ మేయర్ అజీజ్ గారు, నడా మాజీ చైర్మన్ మన శ్రీనివాసరెడ్డి గారు, మరియు అంతా ఇక్కడ ప్రత్యక్షాలుగా ఈ బారాషాహి దర్గా దగ్గర ఈ యొక్క అలా యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాము. అయితే 2014-19 దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో మేము మంత్రిగా ఉన్నప్పుడు, మేయర్గా అజీజ్ ఉన్నప్పుడు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. ఈ యొక్క ఒక ఘాట్ కానీ, ఇక్కడ యాక్చువల్గా ఒక బిల్డింగ్ కట్టడం కానీ, టాయిలెట్స్ పర్మనెంట్గా యాక్చువల్గా మహిళలకు వాళ్ళకి స్నానాలు చేయడానికి సపరేట్గా ఏర్పాటు, అదేవిధంగా రోడ్లు చాలా చక్కగా చేశాం. అయితే ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా నేను కానీ మన మంత్రి రామనాయుడు గారు, ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గారు, ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి శ్రీధర్రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గారు, ఎంపీ గారు, అందరం కలిసి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారిని అడిగి ఇక్కడ కొంత ఫండ్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్కి చేస్తామని అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు ఒకటి చెప్పాలా, రంజాన్ టైంలో ముస్లిం సోదరులు సోదరీమణితో నేను కూడా భాగస్వాముగా రంజాన్ జరుపుకున్నాము. ఈరోజు ఎంపీగా గెలిచి బక్రీద్ పండుగ
దర్గా కాడికి వచ్చి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముస్లిం సోదరులు సోదరులు మొత్తం అందరూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అట్నే ఈ దర్గా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు టైంలో జరిగింది. ఆ తర్వాత ఒక రూపాయి కూడా దీని మీద పెట్టిన పోలేదు. ఖచ్చితంగా మీరు చూస్తారు ముస్లిం సోదరులు సోదరులు మనం అందరికీ చెప్తున్నాను, ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ ఏది ఉన్నా కావాలన్నా మీకు ఈరోజు నారాయణ సారు మంత్రివర్యులుగా మన జిల్లాకి మళ్ళీ వచ్చారు, ఖచ్చితంగా చేస్తారని కోరుకుంటున్నాను. అట్నే మన జిల్లాకి ఇద్దరు మంత్రులను ఇచ్చున్నారు, అది కూడా మన అదృష్టం. మన రామనారాయణ రెడ్డి గారు బాగా అనుభవం ఉన్న వ్యక్తి, సో మనకి ఇద్దరు రావడం ఖచ్చితంగా జిల్లా కూడా అభివృద్ధి చెందుందని. పవిత్ర బక్రీద్ పర్వదినాన త్యాగానికి మారు పేరైన బక్రీద్, ఆ యొక్క బక్రీద్ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో చేసే ప్రార్థనలు సర్వ మానవాళికి మేలు చేస్తాయని బలంగా నమ్ముతూ ఆ నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. అంతేకాకుండా బక్రీద్ పండుగకి నా జీవితంలో ఒక మరుపురాని మధురమైన జ్ఞాపకం. ఓ రాజకీయ కార్యకర్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకి 141 రోజుల ఇంటింటి యాత్ర బక్రీద్ రోజే ప్రారంభించా. ప్రజల ఆశీస్సులతో దేవుడి దయతో 1-3 సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉండే అవకాశం ఆనాడు బక్రీద్ సందర్భంగా ఏదైతే నేను ప్రారంభించిన ఇంటింటి యాత్ర. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారితో కలిసి పవిత్ర బారాషాహి దర్గాలో ఈ యొక్క బక్రీద్ ప్రార్థనలో ముస్లిం మత పెద్దలు యువకులతో కలిసి పాల్గొనడం జరిగింది. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ చెప్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాం. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ పవిత్ర బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ త్యాగాలకి ప్రతీక. అల్లా ఈ రాష్ట్ర ప్రజలకి, మరి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ప్రజలకి, ఈ భూమిపైన ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయుష్ ఆరోగ్యాలతో ఒక శాంతి నెలకొల్పాలని ఈరోజు అల్లా దగ్గర అందరూ చేతులెత్తి ప్రార్థించారు. ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో మత కలహాలు ఉండకూడదు. అందరం వసుదైక కుటుంబం. ఇస్లాం చెప్పేది కానీ వసుదైక కుటుంబం, అందరము ఒకే సృష్టికర్త క్రియేట్ చేసిన వాళ్ళం మనం. ఒక కుటుంబం అందరూ ఒక బ్రదర్లీహుడ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఎన్నో కష్టాలున్నాయి, ఎన్నో సమస్యలున్నాయి. ఈ అన్నిటికీ మనం మతాలు కులాల పైన మాట్లాడుకుంటా పోతే ప్రేమ అనురాగాలు ఉండవు. అన్ని మతాలు కులాలు మనకు ఒకటే చెప్పేది, మానవత్వం. ఈరోజు ఈ నవ్య ఆంధ్రప్రదేశ్కి ప్రజలందరూ ఇచ్చిన దీవెనల వల్ల ఒక నూతన ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఒక అధికారం కాదు మాకు, ఈ ప్రభుత్వం మాకు ఒక బాధ్యత. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డ కేర్ టేకర్ ఈ ప్రభుత్వం. అన్ని మతాలు కులాలకు అతీతంగా
ఈ ప్రభుత్వం నడపబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, అలాగనే కూటమి ప్రభుత్వం. మరి అందరికీ ఈ ఫస్ట్ పండగ ఇది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ యొక్క మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నదానికి మీ అందరికీ కృతజ్ఞతలుగా తెలియచేస్తున్నాను. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.